వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు తల వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి ఆయిల్ని ఎట్లా అప్లై చేయాలన్నది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పారాసిట్. చూసారండి, పారాసిట్ తీసుకోవాలా. తర్వాత మనం బాదం ఆయిల్ తీసుకోవాలా. ఇది బాదం ఆయిల్, ఇది బాదం ఆయిల్. తర్వాత ఇది ఆముదం, కాస్టర్ ఆయిల్, ఆముదం. ఆముదం తీసుకోవాలండి. తీసుకొని ఏం చేయాలంటే, మనము ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొబ్బరి నూనె పోసుకున్నాం కదండి, కొబ్బరి నూనె పోసుకొని దీంట్లో మనము కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసుకోవాలి. చాలు, 3-4 డ్రాప్స్ బాదం ఆయిల్. బాదం ఆయిల్ తర్వాత ఆముదం నూనెని అప్లై చేసుకోవాలి. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు, ఇంత సరిపోతుందండి. ఆముదం దీన్ని చాలా మంచిగా ఇలా 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 కలపాలండి. ఇవి తలకి ఎలా అప్లై చేస్తారన్నది నేను చూపిస్తాను, నేను చూపిస్తానండి. చూడండి, ఇట్లా కలపాలి బాగా. ఇలా కలిపేసి తీసి మనము తలకి ఇలా అప్లై చేయాలి. చూసారండి, ఇలా మొత్తం గిన్నెలో కలుపుకొని మనము తలకి అప్లై చేసుకోవాలి. చిన్న పిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు కూడా చేసుకోవచ్చు. వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి, వెంట్రుకలు ఎదుగుతాయి కూడా, చాలా పొడుగ్గా ఎదుగుతాయి, వెంట్రుకలు రాలిపోవు, మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకని మీకు ఏమేమి ఆయిల్స్ వేయాలన్నది చూపిస్తున్నానండి, చూపించాను. పారాసెట్ చూపించినా కదా ఇంతకుముందు మీకు, ఇది పారాషూట్. కొద్దిగా నూనె పోసి అందులో కొన్ని డ్రాప్స్ బాదంది వేయాలండి, ఆల్మండ్ ఆయిల్ డ్రాప్స్ వేయాలి. అలానే ఆముదం కూడా వేయాలి, కాస్టర్ ఆయిల్ వేసి మనం చక్కగా కలిపి తలకి పెట్టుకోవాలి అన్నమాట. చూసారా అండి ఎలా తయారు చేసిందో. మొత్తం మీరు కూడా కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము, బాదం ఆయిల్ మనకి షాపుల్లో దొరుకుతాయండి, అన్నీ దొరుకుతాయి. తెచ్చుకొని అలా వాడండి, వెంట్రుకలు మంచిగా పెరుగుతాయి, ఒత్తుగా అవుతాయి, రాలిపోవు కూడా. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.